ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ చూశాము. కరోనాను ఏ రకంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, అందరూ కలిసికట్టుగా దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని చివరి వరకు ఏ రకంగా అమలు చేయాలని, అలాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకున్నాయి, కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాయి, ఇంకా ఏమేం చేయాల్సిన అవసరం ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం తన పాత్రను ఏ రకంగా నిర్వర్తిస్తోంది అనే అంశాల గురించి మాట్లాడదాము. రోకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. కేశవ్ గారు నమస్కారం. ఏంటి కరోనా మీద మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ స్టడీ ఏంటి? ఇప్పుడు అందరూ లాక్డౌన్ పీరియడ్ లో ఉన్నాము, ఎట్టి పనున్నా ఇంకా ఆపుకుని ఇంట్లో కూర్చోవలసిన అవసరం తప్పదు, ఎసెన్షియల్ గా బయటకు రావాల్సిన వాళ్ళు వచ్చి పనిచేసుకుంటున్న సందర్భం. ఏం చెప్తారు మొట్టమొదటిగా ప్రస్తుతం పరిస్థితి గురించి కేశవ్ గారు? ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు కానీ, రాష్ట్రంలో ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని కానీ పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతోంది. కరోనాకు సంబంధించినంత వరకు ప్రజా సంక్షేమానికి నేపథ్యంలో ప్రజల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పూర్తిగా మద్దతు పలుకుతోంది. ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా ఇందులో, ఎందుకంటే ఇదొక 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి. మానవజాతి చరిత్రను చూస్తే, మనకు మానవజాతి చరిత్రను చూసినప్పుడు 1918లో మ్యాక్సిమం ఇట్లాంటిది మనకి స్పానిష్ ఫ్లూ అనేటువంటిది వచ్చింది. హయ్యెస్ట్ డెత్ టోల్ అంటే ఆ రోజు ఉన్నటువంటి జనాభాల్లో 5 నుంచి 10 కోట్ల మంది చనిపోయారు అనేటువంటిది మనకున్నటువంటి అంచనాలు. ఎందుకంటే ఆ రోజు ఇంత యాక్యురేట్ ఫిగర్స్ లేవు, ఇంత రికార్డింగ్ మెకానిజం కూడా లేదు. కాకపోతే ప్రపంచంలో మిగిలిన వాళ్ళందరూ అంచనాలు వేసుకున్నది 5 నుంచి 10 కోట్లు అంటే ఆ రోజు జనాభా. అంటే ఈ రోజు జనాభాతో లెక్క చేస్తే అది 20 కోట్లకు 30 కోట్లకు సమానమైనటువంటిది. అయితే ఆ రోజు నుంచి నేర్చుకున్నటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా. ఇవాళ మనం ఏదైతే సోషల్ డిస్టెన్సింగ్ మాట్లాడుతున్నామో, ఆ సోషల్ డిస్టెన్సింగ్ అనేది మొదలైంది అప్పుడు మొదలైంది, దానికన్నా ముందు 17వ శతాబ్దంలో ప్లేగ్ వచ్చినప్పుడు మొదలైంది. ఈ ఐసోలేషన్ ఏదైతే మనం ఇవాళ మాట్లాడుతున్నామో, ఆ ఐసోలేషన్ అనేది ప్లేగ్ వచ్చినప్పుడు మొదలైంది, టీబీ వచ్చినప్పుడు మొదలైంది, బాగా ఎక్కువ ప్రాచుర్యంలోకి స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు మొదలైంది. అప్పుడు కూడా ఇప్పట్లాగానే కొన్ని దేశాలు లాక్డౌన్ విధించాయి, కొన్ని దేశాలు లాక్డౌన్ విధించలేదు. వాటి పరిణామాలు ఎట్లా ఉన్నాయనేటువంటి చరిత్ర ఎట్లా జరిగిందో మళ్లీ పునరావృతమవుతున్నాయి. ఇవాళ మనం ఒక జస్ట్ హిస్టారిక్ గా ఒక ప్రపంచ దేశాలని మనం చూసి చైనాను కొంచెంసేపు పక్కన పెడితే, చైనా గురించి మనం మళ్లీ మాట్లాడుకుంటే మిగిలిన దేశాలన్నీ మాట్లాడితే, ఇవాళ స్పెయిన్ హయ్యెస్ట్ ఎఫెక్ట్ అయినటువంటిది, ఇటలీ, ఇరాన్ అంటే ఊహించని విధంగా సంఖ్య, అక్కడ మరణాల సంఖ్య పెరిగిపోయింది. అది బాగా హ్యాండిల్ చేసినటువంటి దేశాల్లోకి చూస్తే సింగపూర్, సౌత్ కొరియా, చైనా, తైవాన్. సో అంటే భిన్న రెండు టూ డిఫరెంట్ ఐడియాలజీస్ మనకు కళ్ళ ముందు కనపడుతున్నాయి. తైవాన్, సో అంటే ఇక చిన్న చిన్న దేశాలు చాలా ఉన్నాయి, నేను బ్రాడ్ గా ఫిగర్స్ చెప్తూ ఉన్నాం. ఎందుకంటే రెండు భిన్న ధోరణులు మనకు కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఒకరేంటంటే ప్రజా సంక్షేమంలో అన్కాంప్రమైజ్డ్ గా, ఇప్పుడు దీనికి ఇమీడియట్ గా మందులు లేవు, సో మందులు లేనటువంటి నిర్ణయాల్ని తీసుకుని ప్రజా సంక్షేమానికి ముందుకు పోవాలని లాక్డౌన్ విధించుకున్నటువంటి దేశాలు కొన్ని. ఇవాళ బాగా డెవలప్డ్ అయినటువంటి అమెరికా లాక్డౌన్ కి ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి, బికాజ్ ఎకానమీ వర్సెస్ లాక్డౌన్, కరెక్ట్, ఈ రకమైనటువంటి దాంట్లో. సో ఒక్కొక్క హిస్టరీ మనం చూసినప్పుడు, మనకి ఇవాళ చైనాను చూస్తే దాదాపు 139 కోట్ల జనాభా, మరణాల సంఖ్య 80,000. అవును, అదే మనం ఇట్లీని తీసుకుంటే కేవలం 6 కోట్ల జనాభా, 6 కోట్ల జనాభాకు 80,000 మంది చనిపోయారు, అంటే చైనాతో సమానంగా చనిపోయారు. మళ్ళీ సేమ్ స్పెయిన్ తీసుకుంటే 5 కోట్ల జనాభా, 67,000 మంది చనిపోయారు. సో అమెరికా, సారీ, కేసెస్ వచ్చినాయి, చనిపోవడం కాదు నేను చెప్పింది, ఇటలీ కేసెస్ 80,000 మందిలో, ఇటలీ చెప్పిన కన్ఫర్మ్డ్ కేసెస్ 80,000 మంది చనిపోయారు, స్పెయిన్ లో 64,000 మంది వచ్చారు. కేసెస్ వచ్చాయి, సారీ చిన్న కరెక్షన్, కన్ఫర్మ్డ్ కేసెస్ అంటే 130 కోట్ల జనాభా ఉన్న చైనాలో ఎన్ని కన్ఫర్మ్డ్ కేసెస్ వచ్చినాయో 5 కోట్లు 6 కోట్లు ఉన్నటువంటి దేశాల్లో కూడా అన్ని కన్ఫర్మ్డ్ కేసెస్ వచ్చినాయి. హయ్యెస్ట్ డెత్ టోల్ చూస్తే ఇటలీలో 8,000 మంది, స్పెయిన్ లోకి ఇవాళ లేటెస్ట్ ఫిగర్స్ వచ్చేటోడికి 4,800 మంది, జపాన్ లోకి వచ్చేటోడికి 3,000 మంది. అంటే ఎఫెక్టివ్ గా ఎవరు హ్యాండిల్ చేశారు, ఎఫెక్టివ్ గా ఎవరు హ్యాండిల్ చేయలేకపోయారు అన్నటువంటివి మనకి ఇవాళ సంఖ్యలు మాట్లాడుతున్నాయి. కరెక్ట్. ఏంటి ప్రధానమైన డిఫరెన్స్ అనేటువంటిది చూస్తే,
ప్రజలకు తీవ్రతని వివరించడంలో విఫలమైన ప్రభుత్వాలు, లేక నాయకత్వం వీటిని అవగాహన చేసుకోవడంలో కొంచెం ఆలస్యం చెందడం. ఇటలీ కేసు మనం తీసుకుంటే, ఇటలీ రూలింగ్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు లీడర్ ఆయన ఫిబ్రవరి 27 ఆ డేట్ను ఎప్పుడు ఏం మాట్లాడాడు అనంటే, వీ విల్ నాట్ చేంజ్ అవర్ హ్యాబిట్స్, లెట్ అస్ నాట్ చేంజ్ అవర్ హ్యాబిట్స్ అంటూ ఆయన గ్లాస్ ని చీర్స్ చెప్తూ సెలబ్రేట్ చేసుకోమని చాలా 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 నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడారు. జనరల్ గా లీడర్ ని ఫాలో తర్వాత తర్వాత కేశవ్లో కంటిన్యూ అయిపోయేటప్పటి తర్వాత ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా మీరు చూస్తూ ఉంటారా, తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన పశ్చాత్తాపడుతూ తాజాగా. కరెక్ట్ కరెక్ట్ చూశాను. దాదాపు అందరూ అదే చేశారు, మొదట తప్పు చేశారు తర్వాత క్షమాపణలు కోరుకున్నారు. అవును, ఇరానియన్ హెల్త్ మినిస్టర్ అదే చేశాడు. సో కాబట్టి అంటే ఎక్కడైతే నాయకత్వం తీవ్రతని అర్థం చేసుకోవడంలో అలసత్వం చెందిందో, కానీ గుర్తించిన తర్వాత కూడా ప్రజలకు తీవ్రతని వివరించడంలో విఫలమైందో, అక్కడ మనకి మరణాలు కానీ ఈ వ్యాధి ప్రబలడం కానీ విపరీతంగా పెరిగిపోయింది. ఇటలీని నిజంగా ఇవాళ మనం చూస్తూ ఉంటే హాస్పిటల్స్ ఓవర్ బర్డెన్ అయిపోయినాయి. 200%, 300%, 400% ఓవర్ కెపాసిటీ. అంటే నిజంగా మనం పబ్లిక్ గా మాట్లాడుకోవడానికి కొంచెం సంకోచించాల్సిన పరిస్థితి. డాక్టర్స్ ఇవాళ ఎలెక్టివ్ ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఏ పేషెంట్కి చేస్తే లాభం, ఒక 70 ఏళ్ల వృద్ధుడికా లేకపోతే 20 ఏళ్ల యువకుడికా ఎవరు ముందు ట్రీట్ చేయాలి చేసుకోవాల్సిన పరిస్థితి. అందరికీ ట్రీట్మెంట్ ఇస్తారు, వెంటిలేటర్లు అక్కడ తక్కువ ఉన్నాయి, ఎవరికి ఇవ్వాలి, చూజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక ఇది ఎప్పుడు జరుగుతుందంటే సహజంగా యుద్ధ సమయంలో జరుగుతుంటుంది. క్షతగాత్రులు పెరిగిపోయినప్పుడు ఎవరు ప్రాణాలని కాపాడాలి ముందుగా అనేటువంటి నిర్ణయం డాక్టర్ చాలా డైలమా. ఇవాళ ఇటలీ ఆ పరిస్థితి ఫేస్ చేస్తుంది, స్పెయిన్ ఆ పరిస్థితి ఫేస్ చేస్తుంది. సో మనం ఆ పరిస్థితిలోకి పోకుండా మోడీ గారి ప్రభుత్వం, ఐ మీన్ ఐడియలాజికల్ డిఫరెన్సెస్ ఎన్నున్నా కూడా మోడీ గారు ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ దేశానికి అది తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకంటే నిలబడాలి, చాలా స్టడీస్ ఇవాళ మన కళ్ళ ముందుకు కనపడుతున్నాయి. సోనియా గాంధీ గారు కూడా, కేశవ్ గారు మీరు చెప్పినట్టే సోనియా గాంధీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నిలబడటానికి లేఖ రాయడం కూడా నిజంగా ఈ పరిస్థితుల్లో అందరూ కలిసి ఉంటాం పోరాడతాం అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నట్టుగా. కరెక్ట్, ఇది అంటే హ్యూమన్ హిస్టరీలో అన్ప్రెసిడెంటెడ్. అల్టిమేట్లీ ప్రజలతోటి మనం కూడా ప్రజల్లో భాగం అనేటువంటిది ఏ నాయకుడు కూడా ఇవాళ మర్చిపోకూడదు. ఎందుకంటే ఇవాళ చాలా స్టడీస్ వచ్చినాయి ఋషి గారు, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అమెరికా, అవును, ఇట్స్ 150-year-old యూనివర్సిటీ, దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ స్టడీ ఇండియా మీద చేశారు. నేను ఫిగర్స్ ఇక్కడ చెప్పడం అంత బాగుండదు. అవును, పర్వాలేదు, ఒకటి మాట్లాడుకుందాం. జాన్ కేశవ్ గారు మనం కాదు, ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి, ప్రజలకి అప్రమత్తం చేయాలి, వాళ్ళకి నిజంగా ఉన్న పరిస్థితి మనం వివరించాలి. మీలాంటి నాయకులు బాధ్యత తీసుకోవాలి, మాలాంటి జర్నలిస్టులు బాధ్యత తీసుకోవాలి, సో ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. దిస్ ఇస్ ద టైమ్ టు టాక్ ది ఫ్యాక్ట్స్, ప్లీజ్ మాట్లాడండి. కరెక్ట్, అంటే నేను కొంచెం ఏంటంటే కొంచెం ఎందుకు ఆలోచిస్తున్నానంటే ఆ బాధ్యతని ప్రభుత్వం మీదకి కరెక్ట్ పెడుతున్నాను ఇవాళ. ఎందుకంటే ఈ రిపోర్ట్స్ అన్ని వాళ్ళకు వచ్చాయి, నాకే వచ్చాయి అని అంటే ఆ రిపోర్ట్స్ వాళ్ళకు కూడా వచ్చి ఉంటాయి. హైయెస్ట్ అంటే ఏ నియంత్రణ లేకపోతే ఏప్రిల్ 25 నాటికి, అంటే ఎగ్జాక్ట్లీ 1 మంత్కి ఈ దేశంలో ఎన్ని కోట్ల మందికి వచ్చే అవకాశం ఉంది, లక్షలు కాదండి. మీడియం ఆంక్షలు పెడితే ఏంటి, స్ట్రిక్ట్ గా వెళ్తే ఏంటి, ఇవన్నీ ఏంటంటే మన లాక్డౌన్ ముందు జరిగినటువంటి రిపోర్ట్స్. అవును, ఈ స్టడీస్ అన్ని కూడా కరెక్ట్ గా లాక్డౌన్ ముందు చేసినటువంటి పరీక్షలు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 21వ తేదీ సుమారు 20-21 తేదీలో వచ్చిన రిపోర్ట్, లండన్ ఇంపీరియల్ కాలేజ్ సుమారుగా. కరెక్ట్ కరెక్ట్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్, కరెక్ట్. జస్ట్ లాక్డౌన్ కి 2 డేస్ ముందు, అంటే మోడీ గారు ఇంతకన్నా ఎక్కువ స్టడీస్ చేయించుకుని ఉంటారు. ఆయన కేంద్ర ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్డ్ స్టడీస్ వాళ్ళు ప్రజల ముందు పెట్టకపోయి ఉండొచ్చు, కానీ ఈ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ తోటి, సెయింట్ మేరీ హాస్పిటల్ తోటి కలిసి ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ ని వాళ్ళు తయారు చేశారు స్పెసిఫిక్ గా ఇండియా మీద. మళ్ళీ యుఎస్ బేస్డ్ సైంటిస్ట్ ఎస్పెషలీ యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో ఎపిడిమియాలజీ మీద వాళ్ళు ఒకటి చేశారు. ఇవన్నీ కేసెస్ కూడా స్పెసిఫిక్ గా ఇండియా రెఫరెన్స్, బికాస్ వరల్డ్ ఈజ్ లుకింగ్ టు ఇండియా. చైనా అయిపోయింది, ఇటలీ, చిన్న చిన్న దేశాలు అయిపోయినాయి, నెక్స్ట్ ఎపిసెంటర్ ఎటు మారుతోంది, ఇండియా దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అనేటువంటిది మన వైపు చూస్తూ వాళ్ళ వాళ్ళ ప్రెడిక్షన్స్ ఇస్తూ వచ్చారు. దెన్ డైరెక్టర్ ఆఫ్ యుఎస్ సెంటర్ ఫర్ డిసీజెస్ డైనమిక్స్ అని చెప్పేసి
వాళ్ళు ఒకటి చేశారు. సో కేశవ్ గారు నాకు చిన్న 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 ప్రశ్న, ఎందుకంటే మనకు కూడా బ్యూటిఫుల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు థరోలీ స్టడీ చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది నాకు మీరు చెప్తున్న దాన్ని బట్టి. అమెరికా చాలా ఆధునికమైన వైద్య పరికరాలు, లేకపోతే మనకన్నా కంపేర్ చేసుకుంటే, అంటే మనం తక్కువ చేసుకోవాలని అనట్లేదు, బట్ చాలా అహెడ్ గా ఉందని మనం చాలాసార్లు ఒప్పుకున్న సందర్భం. కానీ కరోనా వైరస్ ధాటికి అమెరికా విలవిల్లాడుతున్న పరిస్థితి ఇవాళ. అక్కడ డాక్టర్లతో నేను మాట్లాడినప్పుడు కానీ, కొంతమంది బంధువులతో మాట్లాడినప్పుడు కానీ, ఎందుకు అమెరికా కరోనాతో ఫైట్ చేయడంలో విఫలమైందా, లేకపోతే కొంత నిర్లక్ష్య ధోరణి వహించిందా, మీ అబ్జర్వేషన్ ఏంటి యుఎస్ఏ విషయంలో కేశవ్ గారు? తర్వాత మనం మళ్ళీ మన కంట్రీ గురించి మాట్లాడుకుందాం. బికాస్ మెనీ ఆస్పెక్ట్స్ లో మనం మోడల్ గా మాట్లాడాలి అనంటే, హానెస్ట్ గా మాట్లాడాలి అనంటే, ఎస్ హానెస్ట్ గా మాట్లాడాలంటే నా అభిప్రాయం మాత్రమే. ఇట్ మే బి ఫ్యాక్ట్, ఇట్ మే నాట్ బి ఎ ఫ్యాక్ట్. 4 నెలల్లో అమెరికా, అంటే ఈ నవంబర్ లో మనకి అమెరికా ఎన్నికలకు పోతుంది, అంటే ఇంకో 4 నెలల్లో ఎన్నికల వల్ల ప్రైమరీస్ మొదలవుతాయి, ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. అవును, ఇవాళ ట్రంప్ గారు వరల్డ్ రెసిషన్ లేకి వెళ్ళినా అమెరికాని రెసిషన్ లేకి పోకుండా నేను కాపాడాను అనేటువంటి క్యాంపెయిన్ ని తీసుకెళ్లాలి అని లాస్ట్ 6 మంత్స్ నుంచి బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ ఏదైతే తన క్యాంపెయిన్ బేసిసే ఎకానమీ అనేది ఉందో, షట్ డౌన్ కి వెళ్తే ఆ ఎకానమీ మొత్తం కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఆ షట్ డౌన్ చేయాలా లేదా నిర్ణయం తీసుకోవడం కోసం అతను సంకోచం కనపరుస్తున్నట్టుగా నాకు అనిపించింది. బికాజ్ మనం ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో కూర్చుని సెకండరీ రీసెర్చ్ చేసి మనం ఒక దేశం గురించి నిర్ణయించాం. ఆ పొలిటికల్ డైలమా అనేటువంటిది ఉంది. ఆయన కూడా బిగినింగ్ లో చాలా తేలిగ్గా మాట్లాడారు, తర్వాత సీరియస్నెస్ అర్థమైంది. ఇవాళ న్యూయార్క్ సిటీ హాట్స్పాట్ అయిపోయింది. న్యూయార్క్ విజువల్స్ మనం చూస్తే, మీరు కూడా ఫ్రెండ్స్ తెప్పించుకొని చూస్తే, అసలు టోటల్ చరిత్రలో వాళ్ళు చూడనటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ న్యూయార్క్ వెళ్ళిపోయింది. న్యూయార్క్ బార్డర్స్ లో ఇవాళ అప్పుడే వార్షిప్స్ లాంచ్ చేసి పెడుతున్నారు. ఎందుకు అనంటే, టు కన్వర్ట్ దెమ్ ఇంటూ హాస్పిటల్స్ ఇఫ్ రిక్వైర్డ్, బికాజ్ బెస్ట్ ఐసోలేషన్ దొరుకుతుంది, వాటిని సపరేట్ చేయొచ్చు అనేటువంటి స్టేజ్కి. మిలిటరీ ఇస్ ఆల్రెడీ ఇంది దేర్, దే కాల్ దెమ్ లోకల్ నేమ్ ఏదో, దే ఆర్ ఆల్రెడీ ఇంది న్యూయార్క్ సిటీ. ఎందుకు అనంటే, ఇటలీ లాగానే ఇటలీలో క్లాంప్ డౌన్ చేస్తే ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు వస్తే మిలిటరీని తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఆ పరిస్థితులు లేకపోయినా ముందుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కనపడుతుంది. అమెరికా ఇంకోటి ఏంటంటే, బాగా బయటకి మనకు డాక్టర్ సర్కిల్స్ లో కానీ తెలుస్తున్నది, టెస్టింగ్ కి వాళ్ళు లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. బికాజ్ వరల్డ్ వైడ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, టెస్టింగ్ కిట్ సప్లై చాలా మినిమల్ గా ఉంది, వెరీ వెరీ లిమిటెడ్ కెపాసిటీ ఉంది ఇప్పటిదాకా. సో మనం కూడా జర్మనీ నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాం, అమెరికాతో లిమిటెడ్గా ఉన్నాయి. మనకు సెకండరీ ఇన్ఫర్మేషన్ అంటే, అక్కడ డాక్టర్స్ ద్వారా వస్తున్న సమాచారం, ఈ వీక్ వచ్చినప్పటికి ఏం చేశారనంటే, టెస్టింగ్ అనేటువంటిది ప్రయారిటీని మెడికల్ స్టాఫ్కి ఇచ్చేదానికి పెట్టారంటే, మెడికల్ స్టాఫ్ ఎవరన్నా దీంట్లో సఫర్ అవుతున్నారా, వాళ్ళ కోసం ప్రయారిటీ తీసిపెట్టిన తర్వాత నార్మల్ 10 మంది వెళ్తూ ఉంటే కూడా ఫిజికల్గా డయాగ్నిస్ చేస్తున్నారు తప్ప టెస్టింగ్ కి వాళ్ళు ఇంకా అంత ప్రిఫరెన్స్కి వెళ్ళలేదు. ఇప్పుడు అదే మనం సౌత్ కొరియా ఎగ్జాంపుల్ చూస్తే, ఆన్ ది అదర్ సైడ్ ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎట్లా టెస్ట్ కిట్లు లోకల్ గా వాళ్ళు ఏం డెవలప్ చేసుకున్నారంటే, ర్యాపిడ్ టెస్ట్ కిట్ అనేటువంటిది వాళ్ళు ఒకటి చేసుకున్నారు వాళ్ళ ఓన్ టెక్నాలజీ తోటి. యాక్యురసీ ఈజ్ లిటిల్ లెస్ కన్ఫర్మ్ టు మనం చేస్తున్నటువంటి 98% యాక్యురసీ టెస్ట్లకు కాకుండా వాళ్ళు 85% యాక్యురసీ టెస్ట్లు చేసుకున్నారు. చేసుకుని ఏం చేశారంటే, దే వెంట్ ఫర్ టెస్ట్ ట్రీట్ ట్రెస్ట్ ట్రీస్ ట్రేస్ అండ్ ట్రీట్, T3 ఫార్ములా. టెస్ట్ చేయండి, అతను ఎవరెవరిని కలిశాడో ట్రేస్ చేయండి, వాళ్ళందరినీ ట్రీట్ చేయండి, T3 ఫార్ములాకి వాళ్ళు వెళ్ళిపోయారు. టెస్ట్లు విపరీతంగా పెంచారు. ఎట్లా అంటే, ప్రతి పార్కింగ్ లాట్ లో పెట్టారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా టెస్టింగ్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఒక మనిషి నిలబడి మిమ్మల్ని శానిటైజ్ చేస్తాడు, రెండో దగ్గరికి వెళ్తే టెస్ట్ శాంపిల్ తీస్తాడు, మీరు యూటర్న్ తీసుకుని బయటకు వచ్చేటువంటి 15 మినిట్స్ లోపల టెస్ట్ రిజల్ట్ ఇచ్చే పరిస్థితి. కానీ మన దగ్గర పరిస్థితి, కేసెస్ అయిన తర్వాత అవసరం అనుకుంటే సెకండరీ టెస్టింగ్ కు వాళ్ళు వెళ్ళారు. కేశవ్ గారు, కానీ ఇవాళ మరి మన దగ్గర పరిస్థితి ఏంటి? ఆ టెస్ట్ల విషయంలో మనం చాలా వెనకబడిపోయి ఉన్నాం. అంటే వెనకబడి ఉన్నాం ఒక రకంగా చూస్తుంటేనేమో, డెవలప్డ్ నేషన్స్ కన్నా బాగానే చేయగలిగాం టెస్టులు. ఓకే, హానెస్ట్ గా చెప్పాలంటే 10,000 టెస్టులు పర్ డేకి చేయాలనే, 10,000 ఇప్పుడు కంప్లీట్ చేసుకుని పర్ డే కెపాసిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం కూడా ఈ ర్యాపిడ్, ఇప్పుడు నిన్ననే మొన్ననో పూణేకు సంబంధించిన మై ల్యాబ్స్ కి సంబంధించి పర్మిషన్ ఇచ్చారని తెలిసింది. అవును,
సో వాళ్ళు ఐ ఓన్లీ రెడ్ ది సెకండరీ స్టేట్మెంట్ మేము 1 lakh కిట్స్ ను కూడా వితిన్ 3 డేస్ లోపల మేము డెలివర్ చేయగలిగిన కెపాసిటీ మా దగ్గర ఉంది అన్నారు. 19 మిగిలిన సంస్థలు కూడా మేము కూడా టెస్ట్ కిట్లు రెడీగా పెట్టామనేటువంటిది అర్జీ పెట్టుకున్నారు. అయితే ఐసీఎంఆర్ నుంచి వీళ్ళందరి నుంచి క్లియరెన్స్ వీళ్ళొక్కరికే వచ్చింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, అది ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఇవాళ సౌత్ కొరియా ఏది వాడిందో తెప్పిద్దాం. మనకు 100% 98% అక్కర్లేదు కదా, 85% సాటిస్ఫాక్షన్ లెవెల్ వస్తే చాలు కదా. దాని అవసరమైతే సెకండరీ టెస్టింగ్ లో మిగిలిన వాటికి వెళ్దాం. ఓకే, యూకే లో కూడా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చినాయి. వెరీ సింపుల్, మనకి ఇప్పుడు పడుతున్న 7.5 hours ని 2 hours లో రిజల్ట్స్ వచ్చాయి, 30 minutes లో రిజల్ట్స్ వచ్చాయి. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఆల్టర్నేటివ్ టెస్టింగ్ మెకానిజం మీద ముందుకెళ్ళండి. ఓకే, రెండవది రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది అనేటువంటిది దయచేసి ఎవ్రీ డే ఎవరో ఒకరు ఒక పర్టికులర్ టైం మీద 12 o'clock 4 o'clock మీడియా ముందుకు వచ్చి బ్రీఫ్ చేయండి. ఇట్లాంటి ఎపిడెమిక్ సందర్భంలో ప్రజలు ఆందోళనలో ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియాలో రకర బులెటిన్స్ లాగా, ఎందుకంటే రకరకాల వార్తలు మీరు చూసుంటారు, మీ దృష్టికి వచ్చి ఉంటాయి. ఈ లాక్డౌన్ ఇది 30 రోజులతో ఆగదు, 60 రోజులకి వెళ్తుంది, అంటే ఇట్లాంటి భిన్న భిన్నమైనటువంటి ప్రజల్ని గందరగోళానికి గురి చేసేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైన ఏదైనా మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ చీఫ్ సెక్రటరీ ఆర్ హెల్త్ సెక్రటరీ ఎవ్రీ డే కమ్ బిఫోర్ ది ప్రెస్. మీరు చెప్పండి మీడియాకి ఇవాళ ప్రజల సమాజంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. వాళ్ళు ప్రశ్నలు అక్కడికక్కడ అడుగుతారు, వాటికి రిప్లై చెప్పండి. ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ అవర్ లో మీరు క్లారిటీ ఇస్తే ప్రజలకి గందరగోళం తొలగిపోతుంది. ఇవాళ చాలా అన్వాంటెడ్ డిస్కషన్ మనకు బయట ఎక్కువ జరుగుతోంది కాబట్టి దయచేసి దాని మీద నేను దృష్టి పెట్టమని చెప్తున్నా. ఇవాళ ఇరాన్ కూడా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగిలింది. అంటే అన్ఫార్చునేట్లీ ఇరాన్ పొలిటికల్ ఐసోలేషన్ ని ఫేస్ చేస్తుంది, వాళ్ళ ఆంక్షలు ఉన్నారు. కరెక్ట్, ఇది టైం కాదు. అయినా సరే ఇవాళ అక్కడ జరుగుతున్నది శాటిలైట్ మ్యాప్స్ లో నుంచి కూడా బయటకు పెడుతున్నారు, మాస్ గ్రేవ్స్ తవ్వేటువంటి పరిస్థితి. సో ఇది ఇట్లాంటి ఇంత ఎపిడమిక్ కి మనం పోకుండా ముందుగానే మేల్కొన్నటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని మనం డెఫినెట్ గా వీ హ్యావ్ టు సపోర్ట్. అండ్ చైనా ఎక్స్పెరిమెంట్ ఓన్లీ వే టు కంటైన్ దిస్ ఇస్ ది లాక్డౌన్. వాళ్ళు ఏం చేశారు, వుహాన్ సిటీని హుబే ఏరియాని ఏం తీసుకొచ్చారు, హాస్పిటల్స్ అన్ని చేయగానే మనకు బయటకు కనిపించింది వాళ్ళు అక్కడే ఏదో చేస్తున్నారని అనే దానికన్నా కూడా చేసేసి రెస్ట్ ఆఫ్ ది చైనా నుంచి ఫస్ట్ విడత. మీరు గమనించండి మెడికల్ ఎప్పుడూ కూడా స్ట్రెయిన్ అయ్యేది ఎవరు అనంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇవాళ మెడికల్ స్టాఫ్, డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, లేక వాళ్ళ అసిస్టెంట్స్ కావచ్చు. మామూలు రోజుల్లో 5 గంటలు 7 గంటలు పనిచేస్తారు, ఇక్కడ 24 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి. థర్డ్ డేకో ఫోర్త్ డేకో వాళ్ళు ఎగ్జాస్ట్ అయ్యే పరిస్థితి. అంటే అక్కడే పడిపోయి నిద్రపోయిన సంఘటనలు కూడా మనం ఇవాళ కళ్ళ ముందు కనపడుతున్నాయి. చైనా ఏం చేసింది, ఇమీడియట్లీ 10,000 మందిని సెకండ్ లేయర్ తీసుకొచ్చింది, థర్డ్ లేయర్ లో ఇంకో 10,000 మందిని తీసుకొచ్చింది, మళ్ళీ ఇంకో 10,000 మందిని తీసుకొచ్చింది. అంటే 30,000 మందిని మెడికల్ స్టాఫ్ ని అడిషనల్ గా డంప్ చేసింది. లాస్ట్ లో కేవలం 2,000 మందిని మిలిటరీ డాక్టర్స్ ను తెచ్చుకుంది. అది బహుశా నేను అనుకోవడం వ్యూహాత్మకంగా స్టడీ చేసుకోవడానికి తప్ప సపోర్ట్ చేయడానికి కాదు. 30,000 మెడికల్ స్టాఫ్ ని అడిషనల్ గా సపోర్ట్ చేసుకోగలిగారు. మనం ఆ పరిస్థితులు ఇవాళ ఉన్నామా, లేదు. కాబట్టి ఏం చేయాలి అనంటే మోర్ ఐసోలేషన్ ప్రజలు తమకు తాము స్వీయ నిర్బంధంలో ఉండడం మినహా వేరే మనకు కనిపించడం లేదు. ఫార్చునేట్లీ మన ట్రెండ్స్ భయంకరంగా లేవు యాజ్ అండ్ టుడే. ఇంకొక 10 డేస్ లో మన పాత ఎమర్జ్ అవుతుంది. అంటే ఒకటి కేశవ్ గారు కొద్దిసేపటి క్రితమే నేను నాగేశ్వర గారు మాట్లాడుకున్నాను, చిన్న పాయింట్ వచ్చింది. అంటే ట్రెండ్స్ ఎందుకు ఇప్పుడు జస్ట్ మనకు కనిపించాయి, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ గానే అనుకోవాలా, ఎందుకంటే టెస్టులు ఎక్కువ లేవు కాబట్టి ఆ నెంబర్ తక్కువగా ఉందా అనేది కూడా డిబేటబుల్ పాయింట్ కదా. దీంట్లో పెక్యులియర్ గా మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఇది ఒకసారి వచ్చిన తర్వాత వీటిని ఆపలేం, ఈ ఎపిడెమిక్స్ ని ఆపలేం. దీన్ని మనం ఏంటంటే గ్రాఫ్ ఇలా పైనకు పెరగకుండా ఒకే రోజు ఇలా పెరిగితే ఏమైతే అంటే మన దగ్గర 1,000 ఐసీయూ మెషిన్లు ఉంటే మొత్తం జనాభా ఒకేసారి హాస్పిటల్ మీద పడితే ట్రీట్ చేసే పరిస్థితి ఉండదు. సో ఈ నియంత్రణ ద్వారా ఏమవుతుందంటే ఈ గ్రాఫ్ ఇలా పెరిగేదాన్ని వీ వాంట్ ఫ్లాటన్ ది కర్వ్. కరెక్ట్, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే మన మెడికల్ సిస్టమ్ మీద ప్రెషర్ పడదు, రెండవది వాళ్ళకి మెడికల్ సప్లైస్ రాగలుగుతాయి. ఈ 2-3 మంత్స్ మనం టైం గెయిన్ చేస్తే
బెటర్ మెడిసిన్స్ మనకు వచ్చేటువంటి అవకాశం దొరుకుతుంది. వీటి మీద ఈ యుద్ధానికి వ్యూహం చాలా సింపుల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యూహం ఏంటంటే దే కాల్ ఇట్ ఫ్లాట్ అండ్ ది కర్వ్. ఇది ఇట్లా పెరగకుండా దీన్ని డిలే చేసుకుంటూ వెళ్ళండి, డిలే చేసుకుంటూ మెడికల్ సిస్టమ్ ని ప్రిపేర్ చే. ఇప్పుడు సింపుల్ అండి, యుద్ధానికి బార్డర్ లేక వచ్చారు, శత్రువును అక్కడ హోల్డ్ చేస్తే మనం ఇక్కడ సప్లైస్ అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎట్లా వెళ్తారు? అక్కడ శత్రువు ఎగ్జాస్ట్ అవుతాడు, సో వాడు వచ్చే లోపల మనం వెల్లెక్కిప్పుడు గా ఉంటాం అన్నటువంటి పాలసీ కూడా ఫాలో అయ్యేది. మీరు చెప్పిన పాయింట్ మీదే, మీరు చెప్పిన పాయింట్ మీదే డీటెయిల్డ్ మెడికల్ వ్యవస్థ మీద ఒక్కసారి డీటెయిల్డ్ గా డిబేట్ చేద్దాం. ఎందుకంటే మీరు చాలా పాయింట్ చెప్పింది అంటే యుద్ధానికి వ్యూహం ఎలా సిద్ధం చేసుకోవాలి అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మిగతా దేశాల్లో వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఎలా వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు, మన దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి మనం ఎలా వ్యూహం సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళాలనే విషయాన్ని ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. కేశవ్ గారు, దేశంలో ఏ మూల మాట్లాడుకున్నా ఎక్కడ చూసినా కూడా కరోనా గురించే మాట్లాడుకునే పరిస్థితి, ఏ ఛానల్లో అయినా ఏ మీడియాలో అయినా ఇప్పుడు ఇదే ప్రధానమైన వార్త. బ్రేక్ ముందు కేశవ్ గారు చెప్పినట్టుగా మనతో పోయేవాళ్ళు కేశవ్ గారు కొద్దిసేపటి నుంచి మాట్లాడుతున్నారు. ఈ అంశం మీద ఆయన కొన్ని రోజులుగా స్టడీ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకమైన వ్యూహాలు ఏ రకంగా ఉండాలి, ఈ యుద్ధాన్ని మనం ఎలాంటి వ్యూహాలతో ఎదుర్కోగలం అనే అంశం బ్రేక్ ముందు మాట్లాడారు. కేశవ్ గారు ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి. అంటే ఇక్కడ బేసిక్ గా మనం ఈ యుద్ధాన్ని యుద్ధం అనేటువంటిది తీసుకుంటే ప్రజల పరంగా మనం ఏం చేయాలి, ప్రభుత్వ పరంగా ఏం చేయాలి, మెడికల్ వ్యవస్థ వైద్యపరంగా ఏం జరుగుతుంది అనేటువంటి. ఓకే, వైద్యపరంగా మనం ఎవరం కూడా ఏం చేయాలనేటువంటి చెప్పే పని అవసరం లేదు. ఎందుకనంటే వరల్డ్ వైడ్ ఉన్నటువంటి డాక్టర్స్ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ డిబేట్ జరుగుతూ ఉంది. ఎందుకనంటే దీనికి ఇది మందు అని స్పష్టంగా లేకపోయినా ఏ మందులతోటి ఇది రెస్పాండ్ అవుతోంది అనేటువంటిది ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. దాని పట్ల డాక్టర్స్ జరుగుతోంది. ఎఫ్డీఏ కూడా ఈ మధ్య మొన్న రెండు మూడు డ్రగ్స్ కి స్పీడీ క్లియరెన్స్ కోసం, ఎందుకంటే ఆ మెడికల్ టర్మ్స్ మనం వాడడం కరెక్ట్ కాదు, చెప్పడం కూడా అడ్వైజ్ కరెక్ట్ కాదు, స్పీడీ క్లియరెన్స్ కోసం కూడా డైరెక్ట్ ప్రెసిడెంట్ గారు ఇన్వాల్వ్ అయ్యి వీటిని స్పీడీ ట్రయల్స్ చేయండి అనేటువంటిది, ఫైనల్ లెగ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ చేయండి అనేటువంటిది చెప్పారు. డాక్టర్ల వ్యవస్థ చేసుకుంటారు. అయితే ఈ మూడు రంగాల్లో బాధ్యతలు చూసినప్పుడు ప్రభుత్వం ప్రత్యక్షంగా ఈజ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్ అనుకున్నప్పుడు, బ్యూరోక్రసీ పొలిటికల్ ఈ రెండు సిస్టమ్స్ లో నిర్ణయాలు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బ్యూరోక్రసీ తీసుకోలేదు. ఓకే, అది సాధ్యం కాదు. వాళ్ళు మీనమేషాలు లెక్క పెడతారు. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. నిన్న మధ్యాహ్నం మొన్న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 11 గంటల వరకు స్టేట్ బార్డర్ లో వేల సంఖ్యలో జనాలు గుమిగూడేంత వరకు కూడా రెండు ప్రభుత్వాలు స్పందించలేని పరిస్థితి. కలెక్టర్లకు తెలీదా, ఎస్పీలకు తెలీదా, మరో నిమిషంలోనే తెలుసు. కానీ నిర్ణయం తీసుకునేటువంటి శక్తి వాళ్లకు ఉండదు. సో పొలిటికల్ రెస్పాన్స్ టీమ్ అనేటువంటిది ఇస్ అ మస్ట్. ఇట్ షుడ్ బి హెడెడ్ బై నన్ అదర్ దాన్ ది చీఫ్ మినిస్టర్. ఎందుకనంటే ఎవ్వరూ కూడా నిర్ణయం, ఎందుకనంటే ఏ నిర్ణయం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియదు కాబట్టి భయాందోళనలో ఉంటారు. కాబట్టి పొలిటికల్ రెస్పాన్స్ టీమ్ అనేటువంటిది 24/7 అందుబాటులో ఉండాలి. ముఖ్యమంత్రి గారే దాన్ని చేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిర్ణయాలు అధికారుల కోసం క్లియరెన్స్ కోసం పైనకు చూసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. రొటీన్ అడ్మినిస్ట్రేషన్ లో సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీ సరిపోతారు కానీ, కాబట్టి పొలిటికల్ గా 24/7 ఆయన గైడెన్స్ ఇవ్వాలి, ఆయనే అడ్మినిస్ట్రేషన్ ని నడిపించాలి తప్ప సీఎంఓలో సీఎంఓలో ఉన్నటువంటి 4 అధికారులు దీన్ని నడిపిస్తారనుకోవడం మనం కరెక్ట్ కాదు. ఓకే, డెఫినెట్లీ యస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. దెన్ కాన్స్టెంట్ ఎడ్యుకేషన్ టు ది పీపుల్. ప్రజలకు నిజాలు చెప్పకపోతే ప్రజలు తప్పుగా అంచనా చేసుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. గతంలో అమెరికాలో అనుభవాలు 1918లో జరిగినటువంటివి. ఆ రోజు యుద్ధ నీతి ప్రకారం ఏంటంటే ఏమీ జరగనట్టుగా నటించడం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు నేర్చుకున్నది. మాస్ క్రిమేషన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు ప్రజలకు నిజాలు దాచిపెట్టడంతో ప్రజలు మరింతగా నష్టపోయారు. ఇవాళ ప్రజలకు వాస్తవాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటే ప్రజలు మరింత జాగ్రత్త పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో పబ్లిక్ పాయింట్ ఆఫ్ నుంచి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ అనేటువంటిది ఉండకూడదు. రెండవది, సప్లై చైన్ ని మెయింటైన్ చేయడం గవర్నమెంట్ ఫస్ట్ చూడాలి. ఒకటి ఏంటంటే మెడికల్ సప్లై చైన్. ఈ హాస్పిటల్స్ అన్నింటినీ నెట్వర్క్ చేసుకుని డాక్టర్స్కి కావాల్సినటువంటి N95 మాస్క్లు ఏంటి, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంటే ఈ ఫుల్ గేర్ వస్తుంది, WHO రికమెండ్ చేసినటువంటి గేర్, పర్సనల్ ప్రొటెక్షన్ గేర్. మనం కొన్ని మనం చూసామంటే
డెవలప్డ్ నేషన్స్ లో కూడా వాటికి షార్టేజ్ ఉంది. ఆర్ వి ప్రిపేర్డ్? మనకు సఫిషియెంట్ ఉందా లేదా? మన జనాభాకు తగ్గట్టు ఇవాళ డబ్బులకు చూసేటువంటి పరిస్థితులు లేవు. ఫస్ట్ ప్రయారిటీ టు ప్రొటెక్ట్ మెడికల్ స్టాఫ్. వాళ్ళని కాపాడుకుంటే వాళ్ళు మనల్ని కాపాడతారు. అది వార్డ్ బాయ్ అటెండర్ దగ్గర నుంచి మొదలుకుని డాక్టర్, బికాస్ ఇవాళ ఇటలీ హ్యాజ్ లాస్ట్ టాప్ 5 డాక్టర్స్ అన్ఫార్చునేట్ టు కరోనా. అండ్ ఇక్కడ చైనాలో ఫస్ట్ ఐడెంటిఫై చేసిన డాక్టర్లు కూడా వరల్డ్ వైడ్ డాక్టర్స్ లో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది మెడికల్ ఫ్రెటర్నిటీలో జరుగుతుంది. ఫస్ట్ మన ఫోకస్ మస్ట్ బి మెడికల్ వ్యవస్థని స్ట్రెంగ్తెన్ చేయడం, వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కానీ. ఇప్పుడు యూజువల్లీ దే ఆర్ గోయింగ్ ఫర్ 3 లేయర్స్. గ్లౌజ్ వేస్తే 3 లేయర్స్ వేస్తున్నారు యుఎస్లో, చైనాలో. అంటే ఎంత ప్రికాషన్స్, ఎందుకంటే అన్ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్ ఇది. దీనికి ఇట్లా చేయాలి అనేటువంటిది ఎక్కడా లేదు. సో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని పక్కన వాడు పడిపోయిన తర్వాత ఏం చేయాలి, ఓహో వి హావ్ టు గో ఫర్ నెక్స్ట్ లేయర్ అనేటువంటిది 2 లేయర్స్ 3 లేయర్స్ చేసుకునే పరిస్థితి. కాబట్టి మెడికల్ సప్లైస్ మీద మనం ఇవాళ దృష్టి పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ చైనా ఫస్ట్లో వాళ్ళకి కొరియర్ కంపెనీస్ రిఫ్యూజ్ టు డెలివర్ ది మెటీరియల్, బికాస్ వీడెళ్ళి ఎక్కడ డెలివరీ చేయాలి, డెలివరీ బాయ్ హై రిస్క్ జోన్కి వెళ్ళి డెలివరీ చేయాలి. హాస్పిటల్ అంటే ఇట్స్ కన్సిడర్డ్ హై రిస్క్ జోన్. సో డెలివరీ బాయ్స్ వెళ్ళడానికి రిఫ్యూజ్ చేశారు. దెన్ ఆ కంపెనీసే వాలంటరీగా పిలుపునిచ్చినాయి, మీరు ఎవరు ముందుకు రావాలి అని అంటే, దెన్ ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ వాలంటరీగా వచ్చి దే స్టార్టెడ్ పీపుల్ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ కొరియర్ ఏజెంట్స్, ఫ్యామిలీస్ హావ్ స్టార్టెడ్. అంటే దేశం అనేటువంటి భావన వచ్చినప్పుడు ఎవరైనా కదులుతారు. ఆ డెలివరీ చైన్ ని వాళ్ళు సిస్టమ్ ఒకటి, అంబులెన్స్ నెట్వర్క్ తో పాటు బ్యాక్గ్రౌండ్ ఎక్విప్మెంట్స్, బ్యాక్గ్రౌండ్ మెడికల్ సప్లైస్, వాటర్ సప్లైస్, ఇట్లాంటివన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేసుకున్నారు. దేశం అన్న భావన వచ్చినప్పుడు అందరూ బాధ్యతగా ఉంటారు, అందరూ కదులుతారని. నా దగ్గర అంటే మన ప్రజల్ని మనం తక్కువ చేసుకోవడం అనేది నా ఉద్దేశం కాదు, ఎడ్యుకేట్ చేయడానికి నేను అడుగుతున్నాను. ఇంకా మన దగ్గర కొంత భావన రాలేదా, ఈ లాక్డౌన్ సిచ్యుయేషన్ ని కూడా మనం కొంత ఆటవిటుపుగా తీసుకుంటున్నావా, ఇంకా నాన్ సీరియస్ గా ఉన్నావా? నాకు కొన్ని చోట్ల చూస్తే అలా అనిపిస్తోంది. మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా ఉంది. మీరు 100% రైటు. ఎందుకు అనంటే తీవ్రతని వివరించడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. ఎందుకు అనంటే భయాందోళనలు గురి చేయడం బాధ్యత ఒక పద్ధతి కాదేమో అన్నటువంటి ఒక సంకోచంతో ప్రభుత్వాలు వెనకడుగేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వాళ్ళకి అంచనాలు లేక కాదు, రేపు వాస్తవం ఎట్లా జరగబోతుందని తెలియక కాదు, ప్రభుత్వమే మాట మాట్లాడితే ఇదేమైనా భయాందోళనలకు గురవుతుందా అన్నటువంటి ఒకే ఒక కారణం చేత వాళ్ళు దీన్ని లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నట్టు అనుకుంటున్నా. దాంతో ప్రజల్లో అలసత్వం వస్తుంది. ఓకే, సో ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ ప్రభుత్వం మాట్లాడలేకపోతే, ఈ రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి. ఈ రీసెర్చ్ స్టడీస్ ని ఇంతకుముందు నాగేశ్వరరావు గారు మాట్లాడారు, ఆయన నాన్ పొలిటికల్, ఆయన లాంటి చేత మాట్లాడించవచ్చు, ఒక డాక్టర్స్ టీమ్ చేత మాట్లాడించవచ్చు దీని తీవ్రత ఎట్లా ఉంది అనేటువంటిది. గవర్నమెంట్ కెన్ అష్యూర్ యస్ వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ అనేటువంటిది. బట్ ఇది జరగకపోవడం ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా. ఇంకా కేశవ్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ మేబీ టోన్ లో కొంత డిఫరెన్స్ ఉండొచ్చు, చెప్తున్నారుగా ప్రజలకి. అంటే దట్ ఈజ్ వాట్ మ్యాటర్స్, టోన్ ఈజ్ వాట్ మ్యాటర్స్ ఋషి గారు. ఎందుకనంటే చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని మోడీ గారు అన్నారు, చాలా మంది కదిలారు ఆ మాటకి. ఓకే, అంటే ది అండర్స్టూడ్ ద సేమ్ థింగ్ కేసీఆర్ రిపీటెడ్. దాని తర్వాత మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు మాట చేశారు. అంటే దిస్ ఆర్ ది టైమ్స్ వేర్ యు కమ్, అంటే టు మూవ్ ది పీపుల్. భయం ద్వారా అయినా చెప్పాలి, ప్రేమ ద్వారా అయినా చెప్పాలి, రెండే మార్గం. వాసం సమాజానికి మొత్తం, భయం ఏంటి, కర్రతోటి కాదు, ఇదిగో ఈ తీవ్రత ఇంతుంది, నష్టపోతే దీని తీవ్రతతో ఇన్ని కుటుంబాలకు నష్టం జరుగుతుంది. మోడీ గారు ఒక మాట అన్నారు, ఈ 21 రోజులు మనం నిబద్ధతతో లేకపోతే 21 సంవత్సరాలు మనం వెనక్కపోతాం, మన కుటుంబాలు నష్టపోతాయని. ఇట్స్ ఏ వెరీ బిగ్ వర్డ్. సో అంటే దాన్ని మనం అర్థం చేసుకుని అనలైజ్ చేసుకుంటే, ఎందుకంటే హీ నోస్ ది ఫిగర్స్, హీ నోస్ ది స్టాటిస్టిక్స్, దీని తీవ్రత ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది. కోట్లలోకి వెళ్ళిపోతుంది మీరు చెప్పారు. ఆన్ ద పాజిటివ్ సైడ్ ఆ స్టడీ కంట్రీ హస్ టేకెన్ మూవ్డ్ ఇన్ ది రైట్ డైరెక్షన్. కరెక్ట్, ఆ స్టడీ నేను కూడా చూశాను, మీరు చెప్పలేదు, నేను కూడా ఫిగర్ చెప్పను. ఎవరు కావాలన్నా చూడొచ్చు వాటిని. కరెక్ట్, పబ్లిక్ డొమైన్ లో ఉంది కాబట్టి.
కోట్లలోకి వెళ్ళిపోతున్నాయి. నియంత్రించకపోతే కోట్లలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి మనం డెఫినెట్లీ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ఇవాళ కాకపోతే రేపైనా కూడా ప్రజలు ఇంకా ఇట్లానే ఫ్రీగా తిరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే ఎవరో ఒకరి నివేదికల్ని బయటకు పెడతారు, దీని తీవ్రత ప్రజలకు అర్థం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. డెఫినెట్ గా ఈ సమయంలో ప్రజల్ని నేను కోరుకునేటువంటిది, మనందరి మీద బాధ్యత ఉంది. మనము గవర్నమెంట్ ఏం చెప్తే దాన్ని బ్లైండ్ గా ఫాలో కావాల్సిందే. నువ్వు రావద్దు ఈ టైంకే, నువ్వు కూరగాయలకు వెళ్ళు అంటే ఆ టైంకే కూరగాయలకు వెళ్లాల్సిందే. నాకు ఇష్టం ఉన్నా ఇప్పుడు మీరు అన్నట్టుగా లాక్డౌన్ లో ఢిల్లీ లేకపోతే కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే ఈ నిర్లక్ష్యంగా బయటకు వచ్చే వాళ్ళకి ఫస్ట్ చేతి మీద తర్వాత మొహాల మీద స్టాంపులు వేస్తున్నాయి. అది కొంత దానికి టైం పీరియడ్ ఉంటుంది, మళ్ళీ వాడు బయటకు వస్తే గుర్తుపడతారు. ఇంక మరి అలాంటివి చేసే పరిస్థితి మన దగ్గర తెచ్చుకోకూడదు, అదొకటి. కార్మికుల విషయంలో ఏం చేయాలి కేశవ్ గారు? ఎందుకంటే చాలా బాధగా ఉంది కొన్ని చోట్ల. ఐ జస్ట్ వండరింగ్ టు సీ 1200 కిలోమీటర్లు 1300 కిలోమీటర్లు నడవడానికి కూడా సిద్ధమైపోయి వెళుతున్నారు, 100 కిలోమీటర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి. వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఉన్న చోట ఉంచడానికి ఏం చేయాలి? అంటే రైట్ నౌ ఇప్పుడుకిప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ వచ్చేసింది కాబట్టి ఆ కన్సర్న్డ్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఫుడ్ షెల్టర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఒక 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత పరిస్థితిని బట్టి మూమెంట్ అవకాశం ఉందా ఏంటి అనేటువంటిది, క్వారంటైన్ ఇక్కడ చేసి వాళ్ళని పంపించడం అనేటువంటిది నిర్ణయం తర్వాత. కానీ ప్రస్తుత తరుణంలో తరలించడం అనేటువంటిది అగైన్ యు ఆర్ ఓపెనింగ్ ది డోర్ ఫర్ మెనీ అదర్ థింగ్స్. అవును, కాబట్టి ఇది ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఫుడ్ షెల్టర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ ఫ్యామిలీస్ కి మళ్ళీ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత. ఇవాళ నేను ఇంకా యుద్ధ వ్యూహంలో మనం వచ్చాం, మెడికల్ గా చూస్తున్నాం, ప్రభుత్వ పరంగా సప్లై చైన్ చూస్తున్నాం. కానీ ఇవాళ ఇక్కడ వెజిటబుల్స్ కావాలి అంటే ఫార్మర్స్ కి సప్లై చైన్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఇవాళ నా కాన్స్టిట్యున్సీలో నుంచి మాట్లాడుతున్నాం, ఒకే ఒక ఎగ్జాంపుల్, మిర్చి రైతులు పంట చేతికి వచ్చింది, పంట తెంచలేకపోతున్నారు బికాస్ దే ఆర్ నాట్ అలౌడ్ టు గో అవుట్. ఆ పంట తీస్తే తప్ప సిటీకి రాదు. అరటి రైతులు లేకపోతే ఇతర ఫ్రూట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ ఏ వే అవుట్. వాళ్ళని కూడా లేబర్ని ఎడ్యుకేట్ చేసి సోషల్ డిస్టెన్సింగ్ మినిమం 6 అడుగులో 7 అడుగులో మెయింటైన్ చేయండి, గ్రూపులుగా కాదు అని చెప్పి ఒక 2 డేస్ టైంలో ఇవన్నింటినీ జిల్లా యంత్రాంగం పరిష్కారం చేస్తేనే సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ అవుతుంది. రైట్, ఇవాళ బతకడానికి అన్నము పప్పులే కాదు, మిగిలిన అవసరాలు కూడా ఉన్నాయి. కాబట్టి అటు పండించిన రైతు నష్టపోకుండా ఇటు అవసరం ఉన్నటువంటి కన్జ్యూమర్కి చేరే రకంగా సప్లై చైన్ ని రెస్టోర్ చేయడం కూడా ప్రభుత్వ బాధ్యతే. ఇవాళ గవర్నమెంట్ ఏంటంటే డిఫరెంట్ టాస్క్ ఫోర్సులు వేయాలి, మెడికల్ టాస్క్ ఫోర్స్ వేరే, సప్లై చైన్ టాస్క్ ఫోర్స్ వేరే, పొలిటికల్ రెస్పాన్స్ టీం వేరే. ఇట్లాంటి బాధ్యతల్ని డెలిగేట్ చేసి సూపర్విజన్ ముఖ్యమంత్రి గారు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, డైరెక్ట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అలోన్ కెన్ రిజాల్వ్ ది ఇష్యూస్. ఈ పరిస్థితుల్లో ఏ కలెక్టర్ కానీ ఏ చీఫ్ సెక్రటరీ కానీ నిర్ణయాలు తీసుకునేటువంటి ధైర్యం ఉందని నేను అనుకోను. ఎందుకంటే 25 సంవత్సరాల ప్రభుత్వాల్ని చూశాం. అవును, ఈ ప్రభుత్వాల్లో క్రైసిస్ లో దే లుక్ టు ది పొలిటికల్ బాసెస్. సో ఇట్ ఈస్ ది మినిస్టర్స్ అండ్ ది క్యాబినెట్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ ది చీఫ్ మినిస్టర్. మేము ఒకటే కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని, మీరు కొన్ని వాస్తవాలు బయటకు చెప్పండి. ఓకే, ఎందుకనంటే ఇప్పుడు మీరు రాత్రికి రాత్రి మీ దగ్గర టెస్ట్ కిట్లు లేవు అని అంటే లేవు, ఇదిగో ఇన్నే ఉన్నాయని చెప్పండి. రాత్రికి రాత్రి మిమ్మల్ని ఎవరు బ్లేమ్ చేయరు బికాస్ దిస్ ఇస్ ఎ వరల్డ్ వైడ్ ఫినామినా. ఇదిగో ఇంత పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఉంది డాక్టర్స్ కి, ఇన్ని టెస్ట్ కిట్లు ఉన్నాయి, దానికని ఇట్లా రేషన్ చేసుకుంటున్నాం, ఇదిగో ఫస్ట్ లెవెల్ ఉన్న వాడిని మేము ఆ టెస్ట్లు చేయట్లేదు, సెకండ్ లెవెల్ లో సస్పెన్షన్ వచ్చిన వాడికి మాత్రమే టెస్ట్ చేస్తాం. అంటే అన్నాడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చెప్తున్న దానికంటే కేసుల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు అని మీ అభిప్రాయమా, లేకపోతే ఒక అనుమానమా? అంటే ఇప్పుడు ఇది వరల్డ్ వైడ్ ఒక డౌట్ ఉందండి. ఏంటంటే రిపోర్టెడ్ కేసెస్ కన్నా 10x ఎక్కువ ఉంటాయి యాక్చువల్ కేసెస్ అనేది ఒక మ్యాథమెటికల్ స్టడీ. ఓకే, ఇట్ కుడ్ బి ట్రూ, ఇట్ కుడ్ నాట్ బి ట్రూ, ఇట్ మే నాట్ బి ట్రూ. ఎందుకు అనంటే ఈ ఎక్స్పీరియన్స్ అంతా మనకున్నది 40 రోజుల ఎక్స్పీరియన్స్ తో బిల్డ్ చేసిన మ్యాథమెటికల్ మోడల్స్ ఇవన్నీ కూడా. అవును, సో అదంత బలమైన పునాదుల మీద ఉండేటువంటి పరిస్థితుల్లో ఉండదు. కాకపోతే వాళ్ళు అనేది ఏంటంటే రిపోర్టెడ్ కేసెస్ కన్నా 10x ఎక్కువ ఉంటాయి అని మినిమం. అవును,
సో 10 times ఎక్కువ ఉంటుంది సమాజంలోనూ అనేటువంటిది. అవి బయటకు రావడానికి మనకి ఇంకొక 10 days పట్టొచ్చు, 15 days పట్టొచ్చు. డెఫినెట్లీ ద కర్వ్ ఈజ్ గోయింగ్ టు గో అప్. కాకపోతే డెఫినెట్ గా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ముందు నుంచి తీసుకున్న నిర్ణయాల వలన కంట్రోలబుల్ లిమిట్స్ మేనేజబుల్ లిమిట్స్ లోనే ఉంటుంది అన్న ఆశాభావం నాకుంది. బట్ చెప్పలేం, వరల్డ్ వైడ్ సినారియోస్ ని చూస్తే ఇటలీలో పెరగడానికి కానీ, ఇరాన్ లో పెరగడానికి కానీ, స్పెయిన్ లో పెరగడానికి కానీ జస్ట్ 1 week లో పెరిగిపోయినాయి గ్రాఫ్లు. అవును. సో ఆ భయం నాకెప్పుడు ఉంది. రైట్ కేశవ్ గారు, మీరేదో అడుగుతున్నారు. ఎస్ కేశవ్ గారు, ఏం లేదు. సో ఫైనల్ గా మీరు అన్నట్టుగా ఆ కర్వ్ ని ఫ్లాటన్ చేయడం అనేదే ఇవాళ అందరి ముందు ఉన్న లక్ష్యం. ప్రధానంగా ప్రభుత్వాలు కానివ్వండి, మనం పబ్లిక్ గా ప్రజలు కానివ్వండి. ఎస్ రైట్, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎస్, దాన్ని ఎంత డిలే చేసుకుంటే వెళ్తే అంత డిలే చేసుకుంటే బెటర్ మెడికల్ సప్లైస్ వస్తాయి, మందులు వస్తాయి, చేయగలుగుతాం. అయితే నేను ప్రభుత్వాన్ని ఇంకొకటి కోరదలుచుకున్నా, ఇమీడియట్ ఇంటర్వెన్షన్ లో ఫీల్డ్ లెవెల్లో ఇవాళ రైతులకి మీరు బాసటగా నిలబడారు. ఆక్వా ప్రాబ్లంలో ఉంది, పౌల్ట్రీ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే సప్లై చైన్స్ అన్ని దెబ్బతిన్నాయి, వాడికి ఫీడ్ రావడం లేదు, ఉంచితే చచ్చిపోతున్నాయి. కాబట్టి వీటిని రెస్టోర్ చేయాలి ఇమీడియట్ గా. మిరప రైతులు కావచ్చు, లేకపోతే ఫ్రూట్స్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరినీ రెస్టోర్ చేయాలి. రెండవది, సెంట్రల్ గవర్నమెంట్ బ్యూటిఫుల్ ప్యాకేజ్ ఇచ్చింది డాక్టర్స్ కి, ఏంటి ఫ్రంట్ లైన్ లో 50 lakh rupees బీమా ఎంటైర్ మెడికల్ స్టాఫ్. ఇవాళ వాళ్లతో పాటు పోలీస్, పోలీస్ ఆర్ ఆల్సో ఫ్రంట్ లైన్ వారియర్స్ టుడే. ఆఫ్ కోర్స్ మీడియా, శానిటరీ వర్కర్స్, ఈ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. రైట్, వీళ్లకు కూడా ఇన్సూరెన్స్ ప్యాకేజ్ ని ప్రకటించాలి. ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్. దే ఆర్ స్టాండింగ్ ఫర్ ది సొసైటీ. బాధ్యత ఇవాళ ఈ వీళ్ళు భుజాల మీద వేసుకుని ఫోర్ ఫ్రంట్ లో నిలబడ్డారు. కరెక్ట్ ఇవాళ కేశవ్ గారు, వాళ్ళగా మీలాంటి పొలిటీషియన్స్ బాధ్యతగా ముందుకొచ్చి బయటకొచ్చి దీన్ని ఎడ్యుకేట్ చేసి ప్రజలకి ఒక వాస్తవ పరిస్థితిని అలాగే తీవ్రతను చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఆ విషయంలో ముందుకొచ్చినందుకు మీకు అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ కేశవ్ గారు, ఎన్టీవీ లైవ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో వారు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఒకే ఒక చిన్న చెప్పి కన్క్లూడ్ చేయదలుచు. చెప్పండి కేశవ్. ఒకే ఒకటి ఏంటంటే, కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఫ్యాక్ట్స్ ముందు పెట్టింది. మేము ఇదిగో ఫలానా తేదీకి 100,000 మందికి ఇన్ఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నాం, ఇంత మేము ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాం అనేటువంటిది. దయచేసి మీరు కూడా స్టడీస్ బయట పెట్టండి. దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అమెరికాలో ఏం చేశారు, జనరల్ మోటార్స్ కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ మూసేసి వెంటిలేటర్స్ తయారీని మొదలుపెట్టారు. మనం కూడా మన కియా మోటార్స్ నో, ఆనంద్ మహీంద్రానో ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదలు పెట్టింది, మీరు మొదలు పెట్టండి. వెంటిలేటర్స్ అవసరమైన మొదలుపెట్టండి. గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ ఐసోలేషన్ కరోనా సెంటర్స్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో వార్ పుట్టింగ్ మీద మనం సిద్ధపడి ఉండాలి, నేను చెప్తున్నాను దాన్ని బట్టి. సో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ వెరీ క్లియర్. ప్రభుత్వానికి బాసటగా నిలవాలి, ప్రజల్ని సమాజాన్ని కాపాడుకోవాలనే దిశగా ముందుకు పోతున్నాం. సో వి రిక్వెస్ట్ గవర్నమెంట్ ఇంకొంచెం వేగిరపరచాలి ఈ సప్లై చైన్ ని రెస్టోర్ చేయడానికి. ఇవన్నింటినీ నేను కోరుకుంటూ రైట్ ఈ గండాన్ని మనం అందరం కలిసి దాటుతామన్నటువంటి నమ్మకం విశ్వాసం నాకుంది. థ్యాంక్ యూ కేశవ్ గారు. గుడ్ ఇనిషియేటివ్. మీరు చెప్పినట్టుగా ఈ సమయంలో పాలిటిక్స్ అవన్నీ ఎప్పుడు ఉండేవే, అవన్నీ తర్వాత అయినా చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు బాసటగా ఉంటూ ప్రతిపక్షాలుగా ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తామో బాధ్యత అని మీరు చెప్పడం కూడా చాలా చక్కగా చెప్పారు. అలాగే ఇతర దేశాల్లో ఎగ్జాంపుల్స్ ని మనం తీసుకోవాలి, ఎందుకంటే స్పెయిన్ లైట్ గా తీసుకుంది, ఇటలీ లైట్ తీసుకుంది, కానీ ఇవాళ వాళ్ళు ప్రధానులు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి, అక్కడ చాలా దారుణమైన భీతావహ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. జస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ తీసుకొచ్చే లోపే అక్కడ కొంతమంది సవాలుగా తేలిపోతున్న దృశ్యాలు. భయపెట్టడానికి చెప్పట్లేదు, బాధ్యతగా ఉండాలి అని మరోసారి గుర్తు చేస్తూ అండప్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.